హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిప్ టీవీ ఈరోజు అకేషన్ ఏదైనా నాలుగు బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ బ్రెడ్ జామున్ తయారు చేద్దాం ఈ రక్షాబంధన్కి మీరు కూడా ఈ బ్రెడ్ జామున్ తయారు చేసి ఎలా ఉందో చూడండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని తయారు చేయటానికి ముందుగా నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ అయితే బాగుంటుంది ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్ని కట్ చేసి తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి పాలు ఎంత అవసరమో అన్నీ పోసుకుంటూ కలుపుకోవాలి దీన్ని చపాతి పిండిలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు షుగర్ సిరప్ తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దీనిలో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి అరకప్పు వాటర్ పోసుకొని పంచదార అంతా కరిగే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి పంచదార కరిగిపోయింది ఇది పాకం రావాల్సిన పని లేదు పంచదార కరిగి కొంచెం తిక్కుగా అయితే సరిపోతుంది దీనిలో చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి ఇలా రెడీ అయిన షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి బాగా సాఫ్ట్గా అయిపోయింది దీన్ని మనకు కావలసిన సైజు బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ తయారు చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో రెడీ చేసుకున్న బాల్స్ వేసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన మాడిపోతుంది లోపల ఉడకదు ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టి గులాబ్ ఎలా అయితే సోక్ చేసుకుంటామో అలానే మినిమం త్రీ అవర్సు సోక్ చేసుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత బ్రెడ్ జామున్ రెడీ అయిపోయాయి షుగర్ సిరప్ని బాగా అబ్జర్బ్ చేసుకుంది ఎంతో సింపుల్గా బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలు ఈజీగా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ బ్రెడ్ జామున్ రెడీ అయిపోయింది ఈ సింపుల్ స్వీట్ రెసిపీని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దీప్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ